తల్లి తండ్రి తర్వాత అతి ముఖ్యమైన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని అయితే ఇందులోని మంచిని గుర్తించకుండా కొంతమంది చెడును బహిర్గతం చేయకుండా మన కోసం మన సమాజం కోసం అసువులు బాసిన వారిని మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా జడ్జ్ వైవిఎస్ బీజీ పాదసారధి అన్నారు చిత్తూరు జిల్లాలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరవీరులకు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ ఎస్పీ సెందిల్ కుమార్లతో పాటు అమరవీరులకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు సజీవ్ పుస్తక స్టోరీ గౌరవ ముఖ్య అతిథి గారు మరిపడుతున్నారు ప్రాణాలను సరిహద్దు భద్రతా తలం ఇంటో తిరగటం బార్డర్ పోలీస్ ఏర్పడక ముందు సిఆర్పిఎఫ్ పథకాలు నిర్వహించేది 21/10/1959 అన డిఎస్పి కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ చెందిన 21 మంది పోలీస్ సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వహిస్తుండగా చైనా దళాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నంలో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో తీవ్రంగా ఎదురొడ్డి పోరాడినారు ఆ పోరాటంలో 10 మంది మన వీరులు అమరులైనారు మిగిలిన 7 మందిని బందీలుగా తీసుకుని వెళ్ళింది మిగిలిన వారు తప్పించుకున్నారు హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని భావం భారత జవాన్ల రక్తంతో కలిసిన హాట్ స్ప్రింగ్స్ నెత్తికి బూటగా మారి పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది ఆ తరువాత చైనా వారు నవంబర్ 28/1959 అనగా 5 వారాల తర్వాత ఆ 10 మంది పార్థివ దేహాలను మనకు పంపించినారు అంతేకాక 1960 నాటి నుండి ప్రతి ఏడాది 21 అక్టోబర్ మాసాన యావత్ భారతదేశం అంతటా విధి నిర్వహణలో మరణించిన వారి నిమిత్తం శ్రద్ధాంజలి స్మృతి పరేడ్ నిర్వహించి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించి 77 మంది పోలీసులు వీరమరణం పొందారు అలాగే ఇందులో మన రాష్ట్రం నందు 11 మంది పోలీసు వారు అమరులైనారు ఆయనకి ధైర్యంతో పోలీసులు ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు ఉగ్రాలో నిమగ్నం అవుతున్నారు ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడడంలో రాత్రి పగల పగలు శ్రమిస్తూనే ఉన్నారు దేశంలో ఏ వ్యవస్థ అయినా విశ్రాంతి తీసుకుంటే నష్టం స్వల్పమే అదే పోలీసు వ్యవస్థ సనకాలం విరామం తీసుకుంటే నష్టం అపారం సమాజ శ్రేయస్సుకి భద్రతకు ఇంతటి సేవ చేస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేసుకున్న వీరి త్యాగాలను విధి నిర్వహణలో కష్ట నష్టాలను ప్రజలు సానుభూతితో అర్థం చేసుకోవాల్సి ఉంది ప్రతి సంవత్సరం కూడా प्रति संवत्सरम अक्टोबर 21వ तारीख వచ్చేసి పోలీస్ మార్చర్ డే ని గుర్తించి మన అందరం కూడా ఎవరైతే మన దేశానికి మన రాష్ట్రానికి ప్రజల కోసం వాళ్ళ ప్రాణాన్ని అర్పించారో పోలీస్ శాఖ తరపున వాళ్ళని గుర్తించి ఈ రోజు వాళ్ళకు మర్యాద ఇచ్చే దినంగా మన ఈ రోజుని గుర్తించుకొని సెలబ్రేట్ చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఆలకునే విధంగా ఈ ఒక రోజుని కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం గత 2 సంవత్సరాలు మన అందరం కూడా గమనిస్తే మార్చి 2020 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కోవిడ్ మహమ్మారి అనేది మన అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కూడా మనకు కోవిడ్ మహమ్మారి అనేది చాలా ఎక్కువ మనకు ఇబ్బంది పెట్టే విషయాన్ని మనం అందరూ కూడా గమనించాం
కానీ మన అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మార్చి 2020 నాటికి భారతదేశంలో ఏదైతే లాక్ డౌన్ ఇంపోజ్ చేశారో ఈ ఒక కోవిడ్ సిట్యుయేషన్ ని హ్యాండిల్ చేయడానికి హాస్పిటల్స్ ని ప్రిపేర్ చేసుకోవడానికి అన్ని రకాలుగా తయారవడానికి ఈ దేశాన్ని తయారు చేసుకోవడం కోసం ఒక లాక్ డౌన్ అనేది తీసుకురావడం జరిగింది ఆ లాక్ డౌన్ ని విజయవంతంగా చేయించాలి ప్రజలకు సేవలు అందించాలి అనే ఒక ఉద్దేశంలో మనకు పోలీస్ శాఖ తరపున మిగిలిన ఇతర శాఖలతో కలిసి ముందుండి ఆ లాక్ డౌన్ ని విజయవంతం చేసి ఈ దేశంలో ఉన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ప్రిపేర్ అయ్యి ఆ కోవిడ్ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేసే వరకు కూడా పోలీస్ శాఖ ఆ లాక్ డౌన్ ని విజయవంతంగా నిర్వహించారు ఆ లాక్ డౌన్ నిర్వహించే సందర్భంగా చాలా మంది పోలీస్ సిబ్బంది వచ్చేసి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి వాళ్ళ ప్రాణాలని అర్పించారు అనేది ఈ సందర్భంగా ఉన్నారు ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నారు పూర్తిగా వాళ్ళతో నాకు ఇంకా మాట్లాడడం అవసరం జరగలేదు అమ్మ మీ అందరికీ కూడా ముఖ్యంగా నా వందన ఎందుకంటే ఈ వ్యవస్థకి గొప్ప అమరవీరులు మీరు ఇచ్చారు మీ కుటుంబం ఇది మన కుటుంబం ఏదైనా జరుగుతుందేమో మేమేమైపోతామనే పరిస్థితి లేకుండా విధి నిర్వహణలో వాళ్ళని ముందుకు పంపించిందని ముందుగా మీకు చెప్పాలి వందనాలు తర్వాత ఈ వ్యవస్థలో ప్రకారం మన ఈ వ్యవస్థను రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులు పోలీసులు మిగతా డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు సైనికుల నుండి ఎవరైనా వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా వందనాలు చెప్పాలి వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పాలి ఇవాళ ఈ వ్యవస్థలో మేమందరూ అంటే మీరు మేము మేము అనే ఒక కృతజ్ఞతలు నా ఒక్కరు అనుకోకండి ఆఫీసర్లు కాదు ఏ ప్రజలు సుఖంగా బతుకుతున్నారనే కారణం పోలీసులు నేను అంటే ఈరోజు అడిగారు కార్యక్రమానికి రమ్మన్నారు బాధ్యత నాకు ఉంది కావాలి ఎందుకంటే మన కృతజ్ఞత తెలియచేయాలి ఒక ఉద్యోగస్తుడిగా కాకుండా ఒక సాధారణ మానవుడిగా నేను బతికిన రోజుల్లో నాకున్న కొన్ని ఫీలింగ్స్ చెప్తాను అవి షేర్ చేసుకోవడం కోసం ఈరోజు వచ్చాను అది సందర్భం అవునా కాదా అనుకోకండి మా చిన్నతనంలో మా మేము ఏదైనా వేసవ సెలవులతో దొంగతనాలు బాగా జరిగేవి ఒకసారి రాత్రి పెట్రోలింగ్ కానీ వచ్చింది అంటే మా పోలీసులు వచ్చేవాళ్ళు మనం ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పి పడుకునేవాళ్ళు ఆ ఒక్కసారి నిజంగా అంటే అంత ప్రశాంతంగా మనుషులు పడుకోగలిగే పరిస్థితి కనపడింది అంటే అది పోలీసులు యొక్క సర్వీస్ అనేది నా నమ్మకం అది నా వ్యక్తిగతం అలాగే నేను ఉద్యోగం చేసేటప్పుడు గుంటూరులో కూడా చూశాను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఉదయం 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల దాకా కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చిన వాళ్ళు ఎవరికి అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఎవరికి ఇబ్బంది జరగకూడదు సర్వీస్ చేయాలనే టైంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆవిడ వచ్చారు ఒక ఆవిడ కొత్తగా పెళ్ళయింది ఆవిడ హస్బెండ్ కూడా 2 రోజులు సెలవు చెప్పాలని వచ్చి ఆయన వచ్చారు ఊరు నుంచి ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లంలో ఆవిడ వచ్చి అయినా సరే పర్వాలేదు సార్ నేను ఉంటానని చెప్పి మర్నాడు తెల్లవారు ఆమె దాకా పనిచేశారు అలాంటి ఉన్నారు సర్వీసు తర్వాత చాలా మంది నడవలేని వాళ్ళ చేతులు పట్టుకుని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి వాళ్ళందరికీ సర్వీస్ చేశారు బయట ప్రపంచంలో మనం చూసేవి పోలీసుల మీద అంటే కొంత వ్యతిరేక భావం తెలిపిస్తుంది వాటితో మా రోజు ఎంతవరకు ఉందని నేను చెప్పలేను కానీ కొన్నిసార్లు మటుకు మాట్లాడే పరిస్థితి ఉంది ఎప్పుడు ఈ వ్యవస్థలు ఏంటంటే మంచిని ఎవరు గుర్తించరు ఎందుకంటే చేస్తారు ఈజీగా ప్రచారం చేస్తారు మంచిని దానికి ఒకటి పక్కన పెట్టేస్తారు మానవుడు అక్కడ మానవుడు నైజం అవ్వాలి ఎందుకంటే మంచిని మనం అంత గమని డిఫెక్ట్ చేయండి నాకు అనిపించింది ఏంటి మొత్తం మీద పోలీసు వ్యవస్థ తల్లి తర్వాత తండ్రి తర్వాత ముఖ్యమైన వ్యవస్థ ఏంటి నా ఉద్దేశంలో పోలీసులు విజయ్ పటేల్ సునీల్ వర్మ రమేష్ ఎంఎన్ మూర్తి నటరాజు సిహెచ్సి వెంకటేష్ తిమ్మబా శాంతకుమార్ హెచ్ఎం శివకుమార్ ఎస్సీపీఓ రాజమణి మన్నంచేరి సిపిఓ కరుణాకరణ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఎస్ఐలు చందన్లాల్ యుకే శరత్ అగర్వాల్ ఏఎస్ఐస్ రాజేంద్ర శర్మ దినేష్ చంద్ర శర్మ మొదటగా మన జిల్లా న్యాయమూర్తి గారు నిరంతరం పనిచేసే త్యాగమూర్తులలో
అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. హరిహర గారు శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు గారు కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ వైఎస్